అభిషేకం ఎవరికి చేస్తారు? శివుడికి చేస్తారు. ఎప్పుడు? ఎప్పుడో ఒకసారి చేస్తారు. మరి అటువంటి అభిషేకాలని కూడా శ్రమ అనుకోకుండా ప్రతి నిత్యము మందిరాలలో బాబాగారికి అభిషేకం జరుగుతుంది. భక్తులు పాల్గొని ఆనందిస్తూ ఉన్నారు. విష్ణు సహస్రనామాన్ని మర్చిపోయారు. తిరిగి విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా బాబా మందిరాలలో పారాయణాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే శిరిడిలో ఆచారంగా జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు బాబాగారి అభిషేకం అయిన వెంటనే విష్ణు సహస్ర పారాయణం వస్తుంది. కనుక ప్రతినిత్యం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చెయ్యండి అని చెప్పి విష్ణు సహస్రనామ యొక్క గొప్పతనాన్ని శ్యామ ద్వారా సకల ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఆ సాయినాథుడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నది. విష్ణు సహస్రనామాన్ని స్వామీజీలే మర్చిపోయినటువంటి, పీఠాధిపతులే మర్చిపోయినటువంటి వాళ్ళ సనాతన ధర్మాన్ని నిలబెట్టేది అని ఆలోచిస్తే ఆ సాయినాథుడే ఈనాడు ఈ యొక్క అవతారం ధరించకపోతే ఈ విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, శివ సహస్రనామాలు, అభిషేకాలు, వ్రతాలు, పూజలు ఇవన్నీ కూడా మనకు కనిపించకుండా కనుమరుగయ్యేవి. కనుక మన హిందూ ధర్మంలో ఎన్నెన్ని పద్ధతుల్లో దైవారాధన ఉన్నదో ఆ పద్ధతులు అన్నింటినీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే స్థాయికి మనల్ని తీసుకొచ్చాడు. మీరు చెప్తే నేను చెప్తే ఆచరిస్తారా? ఆచరించరు. మరి ఆయన చెప్తే ఎందుకు ఆచరిస్తున్నాడు? ఆయన మన జీవితాల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నాడు. ఆయన మనతో ఒకటిగా ఉంటూ మనని ఆనందపరుస్తున్నాడు, మన కష్టాలు తొలగిస్తున్నాడు, సర్వశుభాలు కలిగిస్తున్నాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు. కనుక ఆయన చెప్తే వింటాం. అలా చేయగలిగిన వారు చెప్తే వింటారు, తప్పితే ఎవరు వారు చెప్తే వాళ్ళు చెప్తే వినరు. మరి ఇంతకుముందు స్వామీజీలందరూ చెప్తే ఎందుకు వినలేదంటే వాళ్ళు చెప్తే ఎవరు వింటారు, ఎందుకు వింటారు? ఎందుకని వాళ్లకు మాకు అంత అనుబంధం లేదు, మాలో ఒకరిగా వాళ్ళు లేరు, మా కష్టాలు వాళ్ళు తీర్చలేదు. కనుక విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి చేయలేని పనిని సాయినాథుడు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన విశ్వంభరుడు, ఆయన విశ్వరూపుడు, ఆయన విశ్వాధారుడు. పరమాత్మకే ఆ శక్తులు ఉంటాయి. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద కూడా ఇదే తత్వాన్ని, సర్వమత సామరస్యాన్ని, సకల దేవతల్లో ఉన్న ఒకే తత్వాన్ని వారు ప్రతిపాదించారు ప్రపంచానికి. వారు ప్రతిపాదించిన ఆ తత్వాన్నే విశ్వమంతా వ్యాప్తి చేయడానికి, సకల మానవాళికి హృదయాల్లో చొచ్చుకుపోవడానికి ఆ పరమాత్మ అనేకమైనటువంటి శక్తులతో ఉద్భవించి ఆ శక్తులతో ప్రజల్ని ఆకర్షించి వారు ఏ తత్వాన్ని అయితే చెప్పారో ఆ తత్వాన్ని చెప్పి ఎక్కువ మంది చేత ఎక్కువ ఆనందంగా తృప్తిగా ఆచరించేయడానికి భగవంతుడు స్వయంగా అవతరించాల్సి వచ్చింది. అంటే మహాత్ముల అంశావతారాల శక్తి సరిపోనప్పుడు భగవంతుడు పూర్ణావతారుడుగా అవతరించి దాన్ని సాధించి పెడతాడు. కనుక భగవంతుడైనటువంటి సాయినాథుడు పరిపూర్ణమైనటువంటి అవతారం అని మనకు ఈ విధంగా కూడా తెలుస్తూ ఉంది. ఆ విధంగా సాయినాథుని యొక్క అవతార కార్యాల్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ విధంగా బాబా వచ్చిన తర్వాత సమాజంలో వచ్చిన భక్తి విప్లవం ఎలా విస్తరించిందో తెలుసుకున్నాం. ఆ విధంగా సాయినాథుని కారణంగానే సమాజంలో అంతరించిపోతున్నటువంటి మానవ సేవే మాధవ సేవ అనే ఒక గొప్ప గొప్ప భగవదారాధన, నిజమైన భగవదారాధన, భగవంతుడికి ఇష్టమైనటువంటిది. నీ వసారా ఇతరులు కూర్చోవడానికి ఉపయోగపడ్డప్పుడు, ఇతరుల ఆకలి తీర్చడానికి నువ్వు ఉపయోగపడ్డప్పుడు, వస్త్రం లేని వాడికి వస్త్రం దానం చేసినప్పుడు, అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. ఎప్పుడు సంతోషిస్తాడు? నువ్వు నాకు ప్రసాదం పెట్టినప్పుడు, నువ్వు నాకు బాగా బంగారు కిరీటం తొడిగినప్పుడు, నా పైన పట్టు వస్త్రాలు కప్పినప్పుడు చెప్పలాయన. భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆకలైన వాడికి అన్నం పెట్టినప్పుడు, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇచ్చినప్పుడు, నీ వసారా ఇతరులు కూర్చోవడానికి ఉపయోగించినప్పుడు సంతోషిస్తాడన్నాడు. ఇవి మన ఆనందం కోసం మనం ఆనందిస్తాం. మరి ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు? ఆ పేదలకి, నిరుపేదలకి నువ్వు సహాయం చేసినప్పుడు ఆనందిస్తావు అనే అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్పాడు. నానాసాహెబ్ చంద్రకర్ని తెచ్చి ప్రసాదం పెట్టాడు. నేను తిన్నా తీసుకో అన్నాడు. ఎక్కడ తిన్నావయ్యా? నేను చూస్తున్నా తినలేదు, ఎంతో కష్టపడి తెచ్చానన్నాడు. ఒరే చూడరా అన్నాడు, అదిగో చీమల రూపంలో తిన్నాను అని ఒక రుజు చూపించాడు. అంటే చీమలు, దోమలు, ఈగలు, కుక్కలు, పిల్లులు, పందులు అవి తింటే నేను తిన్నట్టే అన్నాడండి. నిజానికి ఆకలి ఎవరికి ఉంటుంది? బాబాకు ఉండదు. బాబాకు ఆకలి అండి, ఆయన పరబ్రహ్మ. బాబాకు నువ్వు అన్నం పెట్టేది ఆయనే, అన్నస్వరూపు అన్నపూర్ణదేవి ఆయనే. ఆయనకు నువ్వు తీర్థం ఇచ్చేది ఏంటి? ఆయనే నదులు సముద్రాలు అన్నీ ఆయనే.
ఆయన ఆయనకు నువ్వు దీపం చూపించేదేంటి? ఆయనే జ్యోతి స్వరూపుడు, అఖండమైన జ్యోతి స్వరూపుడు. మరి ఇవన్నీ నీ ఆనందం కోసం ఏర్పాటు చేసుకున్నాం. నిన్ను భగవంతుడికి దగ్గరికి చేయడానికి మహర్షులు ఏర్పాటు చేసిన పూజా విధానం. కానీ ఇవన్నీ ఎవరికి? ఆకలి ఎవరికి ఉంటుంది? ఆకలిసిన వాడికి ఉంటుంది, జంతువులకు ఉంటుంది, ఇతర జీవరాశులకు ఉంటుంది. కనుక వాటికి పెట్టు, అవసరమైన వాటికి పెట్టు, అవసరం లేని నాకెందుకు అనే గొప్ప సత్యాన్ని చెప్పాడు. కనుక దాన్ని మనం ఎంత ఎక్కువగా ఆచరిస్తే బాబాని అంత ఆనందపరిచిన వాళ్ళం అవుతాం. కనుక సాయినాథుని యొక్క అవతార కార్యాలు, వారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి సామాజిక మార్పులు, మానసిక మార్పులు, భక్తి, జ్ఞానం, ఆధ్యాత్మిక చింతన, మోక్ష ప్రయత్నం చేసే వాళ్ళకి మోక్షం, భగవతత్వాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కావలసినంత భగవంతుని సంబంధించిన జ్ఞానం, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తీర్చడానికి కావలసిన సహకారం, కోరికలు తీర్చడానికి కావలసినటువంటి సహాయం, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ముముక్షువులు, నాలుగు రకాల వాళ్ళు భగవంతుని ఆశ్రయిస్తారు. నాలుగు రకాల వారిని కూడా ఉద్ధరించడం భగవంతునికి మాత్రమే ఉన్న శక్తి. ఆ నాలుగు రకాల వారిని కూడా సచ్చరిత్ర ఉద్ధరిస్తూ ఉంది. ఈ సచ్చరిత్ర మరాఠీలో హేమాడ్ పంతు గారి చేత బాబాగారు స్వయంగా వారిని దూరి రాయించాడు. దాన్ని తర్వాత తెలుగులో ఇంగ్లీష్లోకి గుణాజీ గారు తర్జమా చేశారు. తెలుగు వాళ్ళకు సచ్చరిత్ర పారాయణం చేసే అదృష్టం అప్పటి వరకు మనకు లేదు. ఆ మహాభాగ్యాన్ని ప్రసాదించిన ధన్యజీవి ప్రతి నారాయణరావు గారు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వాస్తవ్యులు. వారు బుద్ధ భగవానుడికి ఏ విధంగా సంసారం మీద వైరాగ్యం వచ్చిందో, ప్రపంచం మీద వైరాగ్యం వచ్చిందో, ఆ విధంగా ఆయనకి జీవితం మీద వైరాగ్యం వచ్చి ఇల్లు వదిలిపెట్టి దేశాటన చేస్తూ షిరిడీకి వెళ్ళి సాయినాథుని దివ్య సమాధి దర్శన భాగ్యంతో దివ్యానందాన్ని పొంది ఈ మహనీయుడి సన్నిధానంలో మాత్రమే నేను ఆనందాన్ని పొందగలుగుతాను, నా జీవితాన్ని ఇక్కడే నేను గడపాలనుకుని చావడిలో ఉన్న శివనేశ్వర స్వామి గారితో బాబా లీలలు శ్రవణం చేసి ఆనందించి ఇంగ్లీష్లో ఉన్న గుణాజీ గారి గ్రంథాన్ని పారాయణం చేసి ఇంత అద్భుతమైన గ్రంథాన్ని నా తెలుగు ప్రజలకు కూడా నేను అందించగలిగితే నా జన్మ ధన్యమవుతుందని ఆశించి భావించి శివనేశ్వర స్వామి గారి అనుగ్రహంతో, ఆశీర్వాదంతో, బాబాగారి సంపూర్ణమైనటువంటి అనుమతితో, బాబాగారి ఉచ్చిష్టమైనటువంటి దానిమ్మ గింజలు తిని శక్తివంతుడై జ్ఞానాన్ని పొంది 40 రోజులలో ఆ గ్రంథం మొత్తాన్ని కూడా తెలుగులో అనువదించి 1953 మే 19 మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభమైంది కూడా మే 19. అంటే రెండు విశేషాలు, ఒకటి తెలుగు పత్తినారాయణ గారి చేత అనువదించబడిన తెలుగు సచ్చరిత్ర గ్రంథం ఆవిష్కరించబడిన రోజున మీ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆంజనేయ స్వామి వారి జయంతి రోజున స్వామివారు బంగారు కిరీట ధారణ చేశారు. ముగింపు రోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఆ రోజు చూద్దాం ఏముంటుందో. కనుక ఈ విధంగా సచ్చరిత్ర తెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపు 64 సంవత్సరాల నుంచి భారతదేశంలో భగవద్గీత తర్వాత అత్యధిక మంది ప్రజలు ప్రతినిత్యం పారాయణం చేస్తున్న గ్రంథం ప్రతి నారాయణరావు గారి చేత అనువదించబడిన గ్రంథం మాత్రమే. దానికి అంతటి శక్తి ఇచ్చాడు బాబాగారు. అంటే వారు కేవలం గ్రంథాన్ని రచించడం, తర్జమా చేయడమే కాకుండా ఆ గ్రంథానికి శక్తి రావడం కోసం భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి ఆ పుణ్యక్షేత్రాల అన్ని ప్రాంతాల్లో దాన్ని పారాయణం చేశారు. 3 కోట్ల సాయినామాన్ని జపించారు పుణ్యక్షేత్రాల్లో. ఆ సమస్తమైనటువంటి తపస్సు యొక్క శక్తి ఆ సచ్చరిత్రకు లభించింది. కనుకనే ఈనాడు 60 లక్షల మంది, అంటే దాదాపు 50-60 లక్షల ప్రతులు సాయిభక్తుల చేతుల్లో ఉన్నాయి ఇప్పటికీ. 50-60 లక్షలు అంటే కోట్ల మంది చదువుతూ ఉంటారు. అంటే భగవద్గీత తర్వాత భారతదేశంలో అత్యధికంగా పఠిస్తున్నటువంటిది, ముద్రించబడినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే సచ్చరిత్ర గ్రంథం. అది పత్తినారాయణరావు గారి చేత అనువదించబడిన గ్రంథం. ఆ గ్రంథం ఎంతోమంది మహాత్ములను తయారు చేసింది, ఎంతోమందిని మోక్ష మార్గంలో నడిపించింది, ఎంతోమందికి వారి యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చింది, వారి మానసిక పరివర్తన మార్చింది, రాక్షసుల దుర్మార్గులను మహాత్ములుగా తీర్చిదిద్దింది, అక్షరజ్ఞానం లేని వాళ్ళని గురువుల స్థాయికి తీసుకెళ్ళింది,
గురువులు అయిన తర్వాత మళ్ళీ ఆ గ్రంథాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వేరే విషయం. ఇందాక చెప్పాక జ్ఞానం ఏది కూడా అతిశయించకూడదు. వాడు పెద్ద అతిరా అంటే అతి జ్ఞానం ఉండకూడదు. ఏదైనా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. కనుక భగవంతుడు అప్పుడప్పుడు మనకు అతి జ్ఞానం ఇస్తాడు. మనం ఏమనాలి, బాబా నాకు అతి జ్ఞానం వద్దు, అతి వద్దు తీసే జ్ఞానం చాలు అనాలి. ఎందుకంటే అతి వచ్చిందంటే అన్నింటినీ కామెంట్ చేస్తాం, అన్నింటినీ తప్పుపడతాం. కనుక సచ్చరిత్ర 54 సంవత్సరాల నుంచి కూడా పద్మనాభ చేత పారాయణం రచించబడి పారాయణం చేయబడుతున్న ఆ అద్భుత గ్రంథరాజాన్ని మనందరం కూడా పొంది పారాయణ చేస్తూ మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్న సందర్భంగా పత్తినారాయణరావు గారికి, మూల గ్రంథాన్ని రచించిన హేమాడు పంత్ గారికి, ఇంగ్లీష్లో రచించినటువంటి గుణాజీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఆ గ్రంథాన్ని, హేమాడు పంత్ చే రాసిన గ్రంథాన్ని యథాతథంగా తెలుగులోకి ఓవిటు ఓవిగా రచించి అందులో ఉన్న మాధుర్యాన్ని, మనోహరత్వాన్ని, దాంట్లో ఉన్న గొప్పతనాన్ని, లలిత లావణ్య పదజాలాలని మనకు అందించిన ఆ తల్లి మనమ్మ గారిని కూడా మనం స్మరించుకోవాలి. ప్రతినిత్యం పారాయణం చేసి ఆనందించడానికి కావ్య లక్షణాలన్నీ ఉన్నటువంటి మనమ్మ గారి గ్రంథం అద్భుతంగా ఉంటుంది. సులభంగా పారాయణం చేసి సులభంగా అందులో ఉన్న విషయాన్ని గ్రహించడానికి పద్మనాభ గారి గ్రంథం బాగుంటుంది. కనుక దేని ప్రాధాన్యత దానిదే, నీకేం కావాలో దాని ప్రకారంగా ఆ గ్రంథాన్ని పారాయణం చేసుకో అనేది మనం గ్రహించాలి. కనుక ఈ సందర్భంగా ఆ మహాత్ములందరికీ, అలాగే ఆంధ్రదేశంలో, దక్షిణ భారతదేశంలో బాబా తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసి మొట్టమొదట అందించిన మహానుభావుడు బివి నరసింహస్వామి గారు, ఆ తర్వాత ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, తర్వాత బాపట్ల హనుమంతరావు గారు, భరద్వాజ మాస్టర్ గారి వరకు, శరత్ బాబుజీ గారి వరకు కూడా సాయితత్వం నిస్వార్థంగా నిరాడంబరంగా అందించబడింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ బాబా పేరు చెప్పుకొని తమ పబ్బం గడుపుకోవడానికి, తాము ప్రఖ్యాతులు కావడానికి ప్రయత్నాలు చేసే వ్యవస్థ వచ్చేసింది దురదృష్టం అని. కనుక తిరిగి ఆ మహనీయులు భరద్వాజ మాస్టర్ గారు, బివి నరసింహస్వామి గారు, బాపట్ల హనుమంతరావు గారు, పత్తినారాయణరావు గారు ఏ యొక్క నిరాడంబర తత్వాన్ని, నిరహంకార తత్వాన్ని, బాబా సేవా తత్వాన్ని, మేము బాబా చేతిలో పనిముట్లమే కానీ మేము గురువులం కాదు అని ఎవరైతే స్వయంగా చెప్పి బాబా తత్వాన్ని అందించారో ఆ మహనీయులు నడిచిన దారిలో మనందరము నడుద్దాం. మనం ఎప్పుడు బాబాగారి పాదదాసులుగా ఉన్నాం, పాదధూళిలో ఒక కణంగా ఉన్నా చాలు మేము చాలా గొప్ప అదృష్టవంతులమే కానీ ఓ తండ్రి మేము ఎప్పటికీ కూడా గురువులు కావాలనే భ్రమ మాలో ప్రవేశించకుండా చూడు అని కూడా మనందరం ప్రతినిత్యం పారాయణ చేద్దాం. దానివల్ల నిజమైన గురుత్వం వస్తుంది. ఎవరైతే శాశ్వతంగా జీవితాంతం నేను శిష్యుని అనుకుంటాడో అతను గురువు అవుతాడు తప్ప నేను గురువుని అని కలలో అనుకున్నా వాడెప్పుడు గురువు కాలేడు. ఇది రమణ మహర్షి గారు చెప్పినటువంటి సత్యం. కనుక ఇటువంటి సత్య మార్గాన్ని మనం ఎంచుకొని ప్రయాణం చేద్దాం.